గాయత్రి విత్ హైము హై వెల్కమ్ టు ఫ్రెండ్లీ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు మీరంతా మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఓకే ఈరోజు మనం చేసుకునే వంట వచ్చేసి ఏంటంటే ఇది స్పెషల్ అండి స్పెషల్తో వడలు చేసుకుందాము ఇంకే ఆలస్యం ఎందుకండి రండి మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము చూద్దాం ఎలా చేయాలి అనేది ఇదిగోండి ఇవి ముందుగా నేను పెసలు తీసుకున్నాను ఈ పెసలు ఏంటంటే నైటే నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి అప్పుడు మనకి ఇది కొంచెం బాగుంటాయి అన్నమాట దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి ముందు హైము వచ్చేసి ఇది మిక్సీ చేసేస్తుంది ఈ లోపల నేనేం చేస్తానండి ఇందులో వేసుకునే కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి నేను కట్ చేసుకుంటాను లైక్ ఆనియన్స్ అండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవి కట్ చేసుకుంటానండి ఈ ఆనియన్స్ కూడా నేను ఏంటంటే ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి ఎందుకంటే మనకి కళ్ళు అనేది మండకుండా ఉంటుంది కదా అందుకనే ఒక 1 అవర్ ముందు నేను నానబెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుంటున్నామండి ఆనియన్స్ ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాము ఇందులో కొంచెం లైట్గా కచ్చాపిచ్చా ఉంది యాక్చువల్గా మనం ఎక్కువ ఉంచుకోవాలి మనం ఏంటంటే ఇలా బద్దబద్దగా ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి ప్రతి వాయిలో ప్రతిసారి మనం మిక్సీ చేసుకున్నప్పుడు అలాగే వేసుకోవాలి అలా వద్దు అని అంటే మొత్తం మెత్తగా చేసుకొని లాస్ట్ టైం ఏదైతే వేసుకుంటామో అది మాత్రం బద్దలుగా ఉంచుకుంటే సరిపోతుందండి అలా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఆనియన్స్ ఒక 3 ఈ సైజులో ఇలా 3 ఆనియన్స్ తీసుకున్నాను అండి వీటిని ఏంటంటే మనం పొడుగు ముక్కలు పెద్దగా కట్ చేయొద్దు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలు ఏంటంటే బాగుంటాయి మరి పెద్ద ముక్కలు వేసుకున్నాం అనుకోండి అంత బాగుండదు అనమాట అందుకనే మరి చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేస్తాం అందులోని ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాము వడలు చేస్తున్నాము ఏం వడ పెసలు పెసలు పప్పుతో వడ తిందుగా నువ్వు కూడా మొత్తం మేము చేసిన తర్వాత టేస్ట్ చూసి చెప్దు కానీ ఎలా ఉందో ఇది అని ఏం అవసరం లేదు నేను కట్ చేసుకుంటాం మళ్ళీ వీళ్ళని కట్ చేసుకున్నాం అంటే దానికి ఇంత భారతం మొదలెడతావు సో మేమే కట్ చేసుకుంటాము సరే అప్పుడు పిలుస్తాము వచ్చి టేస్ట్ చూసి చెప్దు కానీ ఎలా ఉందో మాకు సరే ఇదిగోండి లాస్ట్ ఇంకా లాస్ట్ ఇదే అనమాట ఇది మిక్సీ ఇది బ్లెండ్ చేసేసుకున్నాం కదా అంతా ఇది మిగిలింది ఇది మాత్రం మనకి ఈ టైప్లో ఉండాలండి ఇలా మొత్తం కొంచెం సగం అంతా పప్పు పప్పు ఉంది ఈ టైప్లోనే మనం ఇందులో వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఇదిగోండి ఇప్పుడు మనకి ఇది ఈ టైప్లో వస్తుంది అనమాట చూపించవే దగ్గర నుంచి ఇదిగోండి ఈ టైప్లో ఉంది కెమెరా ఉమెన్ ఏం కెమెరా తీస్తుంది చిటి పాప స్కూల్ ఎగ్గొట్టి స్కూల్ ఎగ్గొట్టిందా 3 రోజుల నుంచి చేసినప్పుడు తగ్గిందా చిటి పాపకి ఇదిగోండి ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను ఏంటంటే ఎక్కువ పచ్చిమిర్చి వేస్తే కొంచెం కారకారంగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి కదా అందుకని నేను ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవన్నీ ఏంటంటే సన్నగా తరిగేద్దామండి సన్నగా తరిగేసి వేసుకుంటే బాగుంటుంది మనకి సో నేను చాలా చిన్నగా వేసేస్తున్నాను కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇవి ఆనియన్స్ ఏవైతే నేను కట్ చేసుకున్నానో అది పచ్చిమిర్చి ఇందులో నేను వేసేసుకుంటున్నాను అవి కరివేపాకు సారీ కరివేపాకు కాదండి కొత్తిమీర పుదీనా ఇవి కూడా కడిగేసుకుంటున్నాము ఇదిగోండి పుదీనా నేను ఇంత తీసుకున్నాను కొత్తిమీర కూడా ఇంత తీసుకున్నాను ఇవి కడిగేసుకుంటున్నానండి ఇప్పుడు కడిగేసుకొని అందులో వేసేసుకుందాం ఇవి కూడా కరివేపాకు ఫ్రెష్గా కట్ చేసుకొని అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కరివేపాకు ఇంకా కట్ చేయలేదండి వెళ్ళి కరివేపాకు కూడా కోసుకొని వచ్చేద్దాము ఇదిగోండి కరివేపాకు ఇంత తీసుకున్నాను కరివేపాకు వీటిని కూడా కడిగేసుకొని వేసేసుకుందాం మనము చాకేది చిన్న ముక్కలు కట్ చేద్దాము ఇదిగోండి ఇందులో నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేసేసుకున్నాను పచ్చిమిర్చి కట్ చేసి ఇవి చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నానండి అవి వేసేసుకున్నాను ఇంకా ఈ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకున్నాను కదండి వేసుకొని ఇప్పుడు ఇవి కూడా మనం వేసేసుకుందాము మసాలాలు ఏవైతే ఇందులో వేయాలో అవి కూడా మనం వేసేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి ఎల్లుల్లిపాయ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది 1 స్పూన్ అండి సాల్ట్ 2 స్పూన్స్
సరిపోతుంది. ఒకవేళ టేస్ట్ సరిపోలేదు అనుకోండి, మనకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసేసుకోండి. ఇంకొకొక్కరు ఒక్కొక్క టేస్ట్లో తింటారు కదండి, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో దాన్ని బట్టి మనం వేసుకుందాము. జీలకర్ర అండి, జీలకర్ర ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర, పసుపు 1/2 టీ స్పూన్ అండి, ధనియా పౌడర్ అండి ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాము. ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కలిపేసుకుందామండి. మనకి ఏంటంటే కొంచెం క్రిస్పీగా రావాలి కదా, అందుకని కొద్దిగా బియ్యపిండి కూడా వేసుకుందాము ఇందులోని. ఇదిగోండి ఇంత అయితే సరిపోతుంది బియ్యపిండి. ఇదిగోండి వీటిని అన్నిటిని కూడా నేను ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను. ఓకే అండి, ఇది మనకి ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని వేసేసుకుందామండి మడలు. అమ్మా ఎట్లా సక్సెస్ అండి పొయ్యి అలిగించడంలోని? ఇంట్లో కట్ చేసుకుని ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ వేడైపోయిందండి, ఇప్పుడు మనము వల్ల వేసేసుకుందాము. ఇదిగోండి పిండి మనకి ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని చెయ్యి ముందు తడుపుకోవాలండి. మనం చెయ్యి తడుపుకొని దీన్ని ఇలా తీసుకోవాలి. మనం చేయి తడుపుకోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఇది మనకి చేతిలోంచి ఈజీగా జారుతుంది ఆయిల్లో వేసేటప్పుడు. సో మనం అందుకనే చేయి తడుపుకుంటాం అన్నమాట. ఇదిగోండి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అసలు, చాలా బాగుంది కదా స్మెల్. ఇప్పుడు వరకు వల్ల వేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం పురుగులు కూడా వేసుకుందాము. సేమ్ ఇదే ప్రొసీజర్, పిండి కలుపుకోవడం అంతా, కాకపోతే వడలు కాకుండా పురుగులు వేసుకుంటాం రౌండ్గా. ఇదిగోండి ఇలా రౌండ్గా చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి రౌండ్గా పునుగులు ఇలా నేను రౌండ్ చేసుకున్నాను. రౌండ్ చేసి ఇప్పుడు వరకు మనం వల్ల వేసుకున్నాము, పునుగులు కూడా వేసేసుకుందామండి. సో ఒకే పిండితో 2 ఐటమ్స్ అన్నమాట, పునుగులు వడలు. చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది కదా. ఖచ్చితంగా మొత్తం ఖాళీ చేయగలవా నువ్వు? 10 మినిట్స్లో మొత్తం ఖాళీ చేయాలి, చేయగలవా? నాకు 1000 రూపీస్ ఇస్తే ఖాళీ చేస్తా. ఇదిగోండి మనకి రెడీ అయిపోయాయి పెసరు పునుగులు, పెసరు వడలు. ఇదిగోండి వడలు, వడలు పునుగులు, మొత్తం పెసరవడ పెసర పునుగులు రెడీ అయిపోయాయండి. దీంట్లోకి ఏంటంటే ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ కట్ చేసుకున్నాను. దీనిపైన పౌడర్ వేసుకోవాలి కదండి. దీనికి నేను ఏం చేస్తానంటే కొంచెం సాల్ట్, ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ధనియా పౌడర్ మిక్స్ చేసేసుకుంటానండి. నేను వేస్తా, వెయ్యి 1/2 చాలు, 1/2 స్పూన్ చాలు. వెయ్యి ఇంకొంచెం, ఇంకొంచెం వెయ్యమ్మా, వెయ్యి. ఇదిగోండి ఇది 2 వేసుకున్నాను, సాల్ట్ ధనియా పౌడర్. ఇది మిక్స్ చేసేసుకుంటున్నాను నేను, ఇది మిక్స్ చేసేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు దీన్ని నేను వీటి మీద జల్లుకుంటాను. సో ఏంటంటే మనకి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనివల్ల.
లైక్ మనకి బయట బండి మీద బజ్జీలు కానీ వడలు కానీ కొంటే ఎలాగైతే ఇది పౌడర్ జల్లి ఇస్తారు కదండి, సేమ్ అదే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకండి, టేస్ట్ చూసేద్దాం. తినండి. నేను నాకు పునుగులు అంటే చాలా ఇష్టం, తీసుకోండి. చాలా కావాల్సి చల్లగైపోయా కదా. చాలా అంటే చాలా బాగుందండి. మా స్టైల్లో మేము చేసాము పెసర వడలు, పెసర పునుగులు. చాలా వేడిగుంది కాకపోతే. ఓకే అండి, చూస్తారు కదా మా వీడియో. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సరే చెప్పు ప్లీజ్. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఖచ్చితంగా బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి, సో దాట్ మేము ఏ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ టైప్ వచ్చేస్తుంది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు బాయ్ అండి. నేను మాత్రం కూడా తినలేదు ఇప్పటి వరకు, కానీ బాయ్ చెప్పేస్తున్నాను. నాకు నచ్చలేదు. తినేసి బాయ్ చెప్పేస్తాను. తిను. వాట్ టేస్ట్. నేను తిన్నాం అయిపోయింది సార్, ఇప్పుడు మీరు బాయ్ చెప్పచ్చు. ఓకే అండి, బాయ్ బాయ్.